నమస్కారం అందరికీ, నేను నేహా దేశ్ పాండే. సో ఈరోజు మేము పీప్ షోది ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఇది ఒక గ్లామరస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. దీంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి యాజ్ అ టాప్ ఎండ్ మోడల్. ఇంకా దాంట్లో అండ్ లైక్ ఇది నా క్యారెక్టర్ వచ్చి హర్ నేమ్ ఇస్ లియా. సో లియాది ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది, బీయింగ్ అ మోడల్ అండ్ హౌ మెనీ ఛాలెంజెస్ ఆమె ఫేస్ చేస్తుంది. ఇంకా మోడల్ అంటే యూజువలీ అందరూ ఒక గ్లామరస్ అమ్మాయి, జస్ట్ మొత్తం ఫ్రీ ఉంటుంది అని అలా అనుకుంటారు. బట్ దో ఈవెన్ ద మోడల్స్ ఆల్సో హ్యావ్ అ హార్ట్ అండ్ ఎమోషన్స్ అండ్ హౌ దే లైఫ్ స్టైల్ గోస్ ఇస్ ఆల్ అబౌట్ ద మూవీ. థ్యాంక్ యూ. యా, నేను ముందు నా టీనేజ్ ఏజ్లో నేను మోడలింగ్ చేశాను అండ్ ఆఫ్టర్ ద మోడలింగ్ ఐ కేమ్ ఇన్ టు ద మూవీస్. నా పేరు క్రాంతి కుమార్, డైరెక్టర్ని పీప్ షో. ఇంతకుముందు చెప్పినట్లు పీప్ షో అంటే యాక్చువల్గా పీప్ అంటే ఇంగ్లీష్లో తొంగి చూడడం అని అర్థం. ఒక వ్యక్తి వేరే వాళ్ళ జీవితంలోకి తొంగి చూడడం ద్వారా జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ ద్వారా చెప్తున్నాం అండి మనం. ఇందులో రామ్ ప్రసాద్ గారిని తీసుకోవడం అనేది మాకు చాలా ప్లస్, ఎందుకంటే ఆయన ఉన్న ఇమేజ్ని ఆయన దాటేసి ఇందులో ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇప్పుడు కెమెరామెన్ గారు చెప్పినట్లు అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఈ మూవీ చెప్తున్నాం. దానికి రామ్ ప్రసాద్ గారు 100% దానికి న్యాయం చేశాడండి. అదేవిధంగా నేహా దేశ్పాండే హీరోయిన్గా ఇవిడతో నేను సెకండ్ టైం వర్క్ చేస్తున్నానండి. సో ఆవిడ కూడా ఒక గ్లామరస్ రోలు మోడల్గా తను అంటే ఒక ఒక వ్యక్తి జీవితాన్ని చూడడానికి అంటే ఒక వ్యక్తి అట్రాక్ట్ కావడానికి ఉండాల్సిన లక్షణాలు అంటే మనం ఇక బోల్డ్గా మాట్లాడుకోవాలంటే ఒక వ్యక్తిని మనం బోల్డ్గా చూసినప్పుడు కొంతమంది ఎలా అట్రాక్ట్ అవుతారని అనేది చెప్పడానికి నేహా దేశ్పాండే అనే ఒక వ్యక్తి ఆ గ్లామరస్ని బాగా గ్లామర్ని బాగా పండించిందని మేము చెప్తున్నామండి. ఆవిడ కూడా అదేవిధంగా మాకు కోఆపరేట్ చేసి చేశారు. రామ్ ప్రసాద్ గారిని మీరు ఈ మూవీలో ఒక డిఫరెంట్ వేలో చూడబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ని మేము ముందుకు తీసుకొచ్చి పబ్లిక్లోకి తీసుకెళ్లాలనుకున్నాం. దానికి ఈరోజు సుధీర్ గారు, గెటప్ సీన్ గారు, ఆది గారు, సన్నీ గారు కూడా వచ్చారనుకుంటా. వీళ్ళందరూ ఉండి ముందుండి ఆయన ఫ్రెండ్ని కావచ్చండి, నాకు కూడా వాళ్ళతో టచ్ ఉంది. వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు మా సినిమాని పోస్టర్ రిలీజ్కి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని మీరు కూడా అంతే విధంగా ముందుకు తీసుకెళ్ళండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే సార్, నేను చెప్పాను కదా ఆయనలో నేను యాక్చువల్గా స్క్రిప్ట్ టు డిస్కషన్, మీరు సారంగ దర్యాని ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో ప్రొడ్యూసర్ గారి, అదే సారంగ దర్యాని నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నానండి. ఇది కూడా పెద్ద ప్రాజెక్టే, పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇది చిన్న ప్రాజెక్ట్ అని కాదు. సో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ టు డిస్కషన్ జరుగుతున్న టైంలో మా ఇద్దరి మధ్య చాలా డిస్కషన్స్ వచ్చాయి కథకు సంబంధించి. ఆ కథే కాకుండా మేము చాలా అన్నీ మాట్లాడుకుంటున్న టైంలో ఆయనకు ఈ కథ చెప్పడం జరిగింది. సో ఆయన ఒక 2 డేస్ టైం తీసుకొని ఇది మనం చేద్దాం డార్లింగ్ అని అన్నాడు. డెఫినెట్గా అండి అని చెప్పి నేను ప్రొడ్యూసర్ గారిని ఒప్పించడం జరిగింది. ఆయననే ఎందుకు తీసుకున్నాను అని అంటే ఆయనలో నాకు అది కనిపించేది, ఆ కాన్సెప్ట్ నా దగ్గర ఒక 3 ఇయర్స్ నుండి ఉంది. బట్ నేను ఏ రోజు కూడా దాన్ని చేద్దామనే ఉద్దేశంలో లేకుండేంటి. కాకపోతే రామ్ ప్రసాద్ గారిని చూసి ఆయన మాట్లాడే విధానం, ఈయనని ఈ విధంగా కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఒక లిబర్టీ తీసుకొని ఇది చేయడం జరిగింది. బేసిక్గా ఈ మూవీకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఆర్టిస్ట్లు ఎంత ఇంపార్టెంటో, కెమెరా వర్క్, ఎడిటింగ్ అంత ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము ఇది ఇప్పుడు కెమెరామెన్ గారు చెప్పినట్లు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక కథ జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, మనం స్క్రీన్ మీద చూపించాలన్నా ఆ కెమెరా వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. నా విజన్కు తగ్గట్లు కెమెరామెన్ ఈశ్వర్ గారు ఆయన నాకు చాలా కోఆపరేట్ చేశారండి. నేను ఆయన ఇబ్బంది పెట్టుండొచ్చు, బట్ ఆయన మాత్రం చాలా కోఆపరేట్ చేసి మేము ఆయన చెప్పినట్లు 3 కాల్ షీట్స్ సమ్టైమ్స్ 24 అవర్స్ చేసామండి. మేము 24 అవర్స్ కూడా ఈ మూవీ ఇలా చేయడం జరిగింది. ఎడిటింగ్లో కూడా మాకు ఎడిటింగ్లో ఉన్న ఫుటేజ్ని ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా ఫినిష్ సీన్ అవుట్ అండి, అలాంటి కాంప్లికేషన్ ఉన్న ఈ సినిమా ఎడిటింగ్ని సునీల్ గారు మహారాణా, సునీల్ మహారాణా ఆయన అద్భుతంగా చేశారు. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి, ఒక్కరోజు ప్యాచ్ వర్క్ ఉంది, అది మేము కంప్లీట్ చేసామంటే సినిమా కంప్లీట్ అండి. సో ఇది మీకు. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more entertainment, subscribe. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV. RTV Telugu. మన RTV channel on YouTube.